200 తీసుకుని అన్నాడైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు, అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా పోరా. రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాడైందిరా? పోబే. అయ్య బాబాయ్ పోబే. ఆహా పోబే పోరా, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకం అయిపోయారంటారా మీకు? మరి లోకం ఒక ఏమవుతారండి, వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు, వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్య బాబాయ్ ఆహా, ఏమి బతుకురానిది. సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థం అవుతుంది. వస్తా. ఆహా మహానుభావుడు, పిలవండి. ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కదండి, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? 1000. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట, అవునా? ఇదిగో 1000 రూపాయలు, 500 వడ్డీ అవుద్ది. టైరో టైరో టైరో, ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు కావాలంటే ఎవరు? కానలేదు కానండి, సద్గురు నేనేనండి. మీరెవరు బాబు? నేను తెలీదా? షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్. పేరు ఇప్పుడన్నా విన్నావా? అంటే పేపర్లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి. అతను పెద్ద స్మగ్లర్ కదా? అవును. నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లేవాళ్ళ బాబాయ్ని. మేమిద్దరూ దుబాయ్ వెళుతూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం. నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం. నాకంతా ఏదో అయోమయంగా ఉందండి. నాకు అలాగే ఉందే. కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే. అందుకేగా కాస్త పొడుగైన దీన్ని తీసుకొచ్చాం. ఏంటది? రోకలే? కాదు, 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్. ఆహా, 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా? నేనేమైనా అమాయకుండా అనుకున్నావా? నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా? ఇది నిజమైన కన్నేనా? నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తావు. బాబు, శవం మీద అప్పిచ్చే అలవాటు నాకు లేదు. నీకు 20,000 కావాల్సింది, ఇలా ఇచ్చేయ్. అయ్యో ఏమిటండి ఇది, ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకుతూ పెట్టుకుంటున్నారా? నోరుమై, ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకం అయిపోయాను. పైగా 2.5 లక్షల రూపాయల గన్ను, వాడు వస్తాడు చస్తాడు, వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ లాభం. పద పద, మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు. పద. రే, అప్పడిగితే నన్నే కొడతావరా? ఎన్ని గుండెలరా నీకు? ఇవాళ నువ్వు నేను తెలిపావాలి. ఉండరా రే. అబ్బబ్బా, ఎందుకండి పాడు డబ్బుల కోసం వాడితో గొడవా? వాడు అసలే చెంచలు కూడా దాదా అండి. వాడు చెంచలు కూడా దాదా అయితేనే లక్కడి కబుల్ రౌడీనే. నేను పాత సద్గురుని అనుకుంటున్నాడు, ఇప్పుడు AK-56 సద్గురునే నేను. తప్పగా తప్పగా. రేయ్ రేయ్, దమ్ముంటే బయటికి రారా, నా మీద చేసుకుంటావురా. రేయ్, నేనెవరనుకున్నావురా? అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుడినిరా, ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్రా, నన్నే రెచ్చగొడతావురా? పంజాబ్ లో రైళ్లు పేల్చింది, బొంబాయిలో బాంబులు వేసింది మా ముఠా వాళ్ళరా? అంతెందుకురా? నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ తాగెళ్తారా? నీలాగా అప్పులు తీసుకుని బాకీ లేకొట్టే బద్మాష్ గాడని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది. ఫైన్. మీరా? ఎర్లీగా వచ్చామా? ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా? మాకెంత కావాలో అంతే విన్నాం. ఆహా, నేనేంటోనండి, అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. అదే ఈ గన్న ఎక్కడరా? ఇదే, ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మీ అత్తగారు ఏమైనా పూలందేవిరా గన్ను ఇవ్వడానికి? అయ్య బాబాయ్, అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట. చెత్తా పాడా, ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు. ఏదో పిచ్చి పుదినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు. ఏంటి నువ్వు వాడు అంటారేంటండి? వారి పెళ్ళావా? ఇది పోలీసు భాష అంతే. ఆ తాడి వేసే మేక్కి తగిలించు. వీడికి ఉరి శిక్ష తప్పదంటే ఉరి శిక్ష. బాబు పడతావు. ఓకే సార్. అదేంట్రా, ఆ పట్టుకోమంటే వచ్చేసా? అమ్మా, ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్న కొట్టేద్దామనా? గన్ను పట్టుకుంటే భారత రత్న ఇస్తారా ఎవరన్నా? అది నాకు తెలియదండి. ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం. మీరు భారత, నేను రత్న. పదండి. భారతదేశాన్ని కూడా విడదీసేస్తావు. నో 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 నో, లా విల్ కిల్ యూ, కోర్ట్ విల్ హ్యాంగ్ యూ.
ఇదేమైనా చిన్న కేసా? ఏకే 56 కేసు. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఊరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఊరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు. అయ్య బాబు, మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్య బాబు, అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్య బాబు సార్, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చెప్పేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు తెలుసు. వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను. సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి. ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే, అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు. అలాగేనండి. ఏమండి, నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి, ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను, నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు. సరేనా? ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మర్డర్, ఆల్ ది బెస్ట్. గురుగారు, ఏంటండి ఉరి శిక్ష ఇస్తారు? అంతేనా మీరేసేదంటండి? నాకు నేనే వేసుకున్న ఉరి శిక్ష. ఉరి శిక్ష కానీ బొందా, ఏకే 56 అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావురా నువ్వు? ఏంటి సార్ అది, ఏకే 56 కాదా? గుట్లే, ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే 56 అని ఘరాగా చెప్పుకున్నాం కూడా. అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి, డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి, ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు. అది డమ్మి అని తేలింది. అంత స్టోరీ జరిగిందా? స్టోరీ ఏమిటన్నా, సస్పెండ్ చేశారు, మళ్ళీ కనపడితే బాయిలర్తో పొడి చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు సార్. పొడి చేస్తామన్నారు. అయ్య బాబోయ్, పొడి చేస్తారంటే గుర్తొచ్చింది సార్, నన్ను వెనక నుంచి పడమని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు సార్. ఏంటి, వెనక నుంచి పడమని గుండాగలకి 10,000 అడ్వాన్స్? అవును సార్. 10,000 ఎందుకురా? 5,000 రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే వాళ్ళంగా. ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది. తప్పక తప్పక. అదేమిటి అలా వెళ్తున్నావు? రివర్స్ గేరా? రివర్స్ గేర్ కాదు, నా బొంద కాదండి. వెనక నుంచి ఎవడు పడకుండా ముందు జాగ్రత్త. నువ్వు వెటే పిల్ల, నీ పిలకాలే ఉంటుంది కదరా. మనం సస్పెండ్ అయ్యామన్న మాటే గానీ పోలీసు నిజమేనండి? నేను వెనక్కి తిరగనరా, నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా, నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా, వెళ్ళిపో. రే, అదేం కుదరదు, నా డ్యూటీ డ్యూటీ, ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా. ఒరే, నీ డ్యూటీకి ఓ దండం, నీ గుండుకు 2 దండాలు, నీ పొట్టకై 2 దండాలు, ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా. నార్మయ్, నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది. పోలీసులు రండి బాబు. ఏంటంటారంటండి, వాడు ఆ గుండె వేసుకొని కట్టేసుకొని నన్ను చంపేస్తానంటున్నాడు బాబు. నువ్వేం భయపడకు, ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ సరే వాడిని అరెస్ట్ చేస్తాం. నువ్వు వెనక్కి తిరుగు. నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు. ఇలాగా పోనీ బాబు పోనీ. అదేంటి బాబు, నా వీపు గాను కూర్చున్నారా? నీ వీపు కారకపోతే నా వీపు ప్రమాదం రా, తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సావు కింద దూరం పోనీరా. అదేంటి బాబు, అదంతా మాట్లాడుతున్నారు. ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది? ఏకే 56 నువ్వా? నిన్ను తెగనక బొమ్మగారి నుంచి ప్రాణాలకే ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికి కారణం వీడే, వీడు దెబ్బడి పీడ వదులుద్ది. నన్ను చెప్పబోయి వీడు చచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు? మా ముఠా వాళ్ళని నలుగురిని కాల్చి చంపేశాడు బద్మాష్, అందుకే ఏకే 56 కాంతో కాల్ చంపేశా. సార్ 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 సార్, వీడినెవడో ఏకే 56 తో కలిసి చంపేశారు సార్? అవును సార్. అవుతానండి సార్. ఎవడో ఏకే 56 కాల్చాడంట, వీడు చచ్చాడంట, వీడి మాటలు నమ్మాలంట. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం, ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసినా 25 రూపీస్ గ్యారంటీ. సార్ లారీ అండి. వీళ్ళేం పోలీసులయ్యా బాబు, డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు.
వీడేమో చచ్చిపోయి ఎక్కడున్నాడు? ఈ శవం, ఈ రిక్షా, అయ్యి బాబోయ్, నాకెందుకు వచ్చి కూడా బాబోయ్.